హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఛానల్. అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. గైస్, ఈ వీడియోలో ఉబర్ బైక్ యొక్క ఆఫర్లు ఏంటి, అలాగే ఉబర్ బైక్ యొక్క డిమాండ్, లొకేషన్స్ ఏంటి అనే విషయాల గురించి మీ అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పడానికి ట్రై చేస్తాను. గైస్, వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఛానల్. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే చేసుకోండి, ఆ తర్వాత పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. గైస్, ఉబర్ బైక్లో ఆగస్టు 5 నుండి ఆఫర్లు అనేది చేంజ్ అయ్యింది, ఇన్సెంటివ్ అనేది పెంచారు. ఈ ఇన్సెంటివ్ ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు, కానీ ఉన్నన్ని రోజులు మీరు మాత్రం ఉపయోగించుకోండి, ఈ ఛాన్స్ మళ్ళీ రాదు. గైస్, మీరు 30 ట్రిప్పులు డైలీ చేస్తే 900 రూపాయలు వస్తుంది. అలాగే స్టార్టింగ్ నుంచి 2 ట్రిప్పులు చేసినా కొంత అమౌంట్ వస్తుంది. అలా అది ఎంత వస్తుంది అనేది ఒకసారి మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 2 ట్రిప్పులు చేస్తే 20 రూపాయలు, 4 ట్రిప్పులు చేస్తే 60 రూపాయలు, 8 ట్రిప్పులు చేస్తే 130 రూపాయలు, 12 ట్రిప్పులు చేస్తే 230 రూపాయలు, అలాగే 16 ట్రిప్పులు చేస్తే 330 రూపాయలు, 20 ట్రిప్పులు చేస్తే 500 రూపాయలు, 25 ట్రిప్పులు చేస్తే 650 రూపాయలు, 30 ట్రిప్పులు చేస్తే 900 రూపాయలు. ఇది మీరు సంపాదించిన అమౌంట్ కాకుండా ఎక్స్ట్రా ఇచ్చే అమౌంట్ అన్నమాట. సో ఈ ఆఫర్ని మీరు ఉపయోగించుకుంటారని నేను అనుకుంటున్నాను. ఇప్పటి వరకు ఊబర్లో అటాచ్మెంట్ అవ్వకుండా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి, నేను అటాచ్మెంట్ చేస్తాను అండ్ సమ్ ఛార్జెస్ తీసుకుంటాం. గైస్, ఊబర్ అటాచ్మెంట్కి డాక్యుమెంట్స్ రిక్వైర్మెంట్ ఏంటి అనే విషయం గురించి ఒకసారి నేను చెప్తాను. ఆ డాక్యుమెంట్స్ అయితే మీరు ప్రిపేర్ చేసుకోండి. డ్రైవింగ్ లైసెన్స్, ఫ్రంట్ బ్యాక్, తర్వాత పాన్ కార్డ్ కావాలి, బ్యాంక్ అకౌంట్ కావాలి, అలాగే ఆర్సి, బైక్ ఇన్సూరెన్స్ ఉండాలి ఖచ్చితంగా. ఇప్పుడు నేను చెప్పిన డాక్యుమెంట్స్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. అది ఆర్సి మీ పేరు మీద లేకపోతే, అంటే మీరు మీ ఫ్రెండ్స్ది కానీ లేకుంటే బయట ఎవరి దగ్గరైనా కొనుక్కొని వస్తే వాళ్ళ దగ్గర నుంచి ఎన్ఓసి అగ్రిమెంట్ అనేది కావాలి. లెటర్ ఎన్ఓసి అగ్రిమెంట్ అన్నమాట, అది బయట నోటరీ దగ్గర మీరు చేపించుకోవచ్చు. ఆర్సి మీ పేరు మీద ఉంటే నో ప్రాబ్లం, ఒకవేళ లేని వాళ్ళు ఈ ఎన్ఓసి అగ్రిమెంట్ అయితే కంపల్సరీ కావాల్సి ఉంటుంది. గైస్, ఉబర్ బైక్కి బుకింగ్ వచ్చే లొకేషన్స్ ఒకసారి మ్యాప్లో చూసుకోండి. నాకు పద్దాకలా ఎక్కడెక్కడ అని అడగొద్దు, ఒకసారి మీరు డైరెక్ట్గా లొకేషన్ చూసుకోండి. ఏ ఏరియాలో బుకింగ్లు వస్తున్నాయి, ఏ ఏరియాల నుంచి వస్తుంది అనేది మ్యాప్లో ఇచ్చారో, ఆ రౌండింగ్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు మాత్రమే మనకి ఉబర్ బైక్ అనేది